హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలస్ బ్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు మా కొత్త డాడాని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో మా పాత డాడా గురించి చాలామంది చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు, అంటే తను ఏమైంది ఎక్కడ ఉంది అని అడుగుతుంటారు. సో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట ప్రీవియస్గా ఉన్న డాడా. సో తన గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ దట్టు డాడా ఇంట్రడక్షన్ ఏంటి, డాడా ఎవరు అని అనుకుంటారు, ఐ మీన్ కొత్తగా తెలియని వాళ్ళు. సో డాడా ఎవరంటే మా ఇంట్లో వర్క్ చేసే మెయిడ్ అండి. వర్క్ చేసే మెయిడ్స్ అందరినీ కూడా డాడా అని పిలుస్తుంటారనమాట. డాడా అంటే సిస్టర్ అని అర్థం స్వహిలీలో. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు అని అనుకుంటున్నాను. ఛానల్ వ్యూవర్స్కి చాలా మందికి వాళ్ళు చేసే వంటలు అన్నా అండ్ వాళ్ళని చూడడం అన్నా అండ్ వాళ్ళ డైలీ రొటీన్స్ అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. చాలామంది అనుకుంటారండి ఆఫ్రికన్స్ అంటే ఏదో భయంగా చూస్తుంటారు. సో అలా కాకుండా నార్మల్గా వీళ్ళు మాతో ఎలా ఉంటారు, ఐ మీన్ మన ఇండియన్స్తో ఎలా ఉంటారు అనేది కూడా నేను మీకు బ్లాగ్స్ రూపంలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను, అంటే ఫ్యూచర్ బ్లాగ్స్లో. సో ఈరోజైతే మీకు ఫస్ట్ డాడాని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అక్కడ వర్క్ చేసిన తనే మా డాడా అనమాట. సో ఈ అమ్మాయి మా కొత్త డాడా అనమాట. తన పేరు వచ్చి డాడా నవోమి. మీతో అయితే నేను ఇప్పుడు మాట్లాడిస్తాను. డాడా సేమా Mwanza, Tanzania. Okay. Baba angu mkulima, mama angu mkulima. Analima mchere, analima muogo, analima mahindi. Ninampenda sana dadangu. Actually, తను ఏం చెప్తుందంటే మీకు నాకు తెలుసు, మీకు అర్థం కాదు. సో తన పేరు నవోమి అనమాట. అండ్ వాళ్ళ తనకి ముగ్గురు పిల్లలు అండి. ముగ్గురు అమ్మాయిలు అనమాట. సో ఇక్కడ అమ్మాయిలు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆబ్వియస్ గా. మీకు అందరికి పాత వీడియోలు ఫాలో అయిన వాళ్ళందరికీ చాలా మంది తెలిసే ఉంటది ఇక్కడ డౌరీ సిస్టమ్ అవన్నీ కూడా. సో అమ్మాయిలకి ఇక్కడ డౌరీ రిటర్న్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ, ఆడపిల్లలు పుట్టారు కాబట్టి. అండ్ తన వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయ కుటుంబం అంటండి. అంటే ఇప్పుడు మనకి ఎలా ఇండియాలో వ్యవసాయం చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా వ్యవసాయం చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, రైస్ పండిస్తారు, మొక్కజొన్న వేస్తారంట, ఇలా రకరకాల పంటలు అయితే వేస్తారంట. నవమికి నలుగురు బ్రదర్స్, నలుగురు సిస్టర్స్ అంట. మొత్తం వాళ్ళ అమ్మకి 8 మెంబర్స్ అంట. సో పిల్లల్ని అంత ఎదుగా కంటారండి ఇక్కడ. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడతారనమాట. మనలాగా ఒకరు ఇద్దరుతో ఆగరు. మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, లైక్ 8 మెంబర్స్ అంట. వాళ్ళు అది చాలా ప్రైడ్ గా తీసుకుంటారు పిల్లలు కనడం అనేది కూడా. ఇక్కడ మామూలుగా మనం బయట వెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ దగ్గర ఒక ఇద్దరు పేరెంట్స్ ఉంటే పిల్లలు ఒక 5-6 మంది ఉంటారు అనమాట. సో పిల్లలు స్ట్రెంగ్త్ అనేది టాంజానియా మొత్తంలో చాలా ఎక్కువ ఉంటుంది. సో అదట్లో 1.5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుందండి. అంటే నేను ఈ సిటీకి షిఫ్ట్ అయినప్పటి నుంచి తనే ఉంది మా ఇంట్లో డాడాగా. అండ్ మీ పాత డాడా చాలా మంది అడుగుతూనే ఉంటారు కదా. సో తనైతే వేరే సిటీలో ఉంటుందన్నమాట, అరుషా అనే సిటీలో. మేము వచ్చి మోన్సా అనే సిటీకి షిఫ్ట్ అయ్యాము కాబట్టి తను ఇక్కడికి రాలేదు, మేము అక్కడికి వెళ్ళలేం కాబట్టి మా ఇంట్లో డాడాగా వేరే అమ్మాయిని పెట్టుకున్నాము. సో ఈ అమ్మాయి అనమాట. ఇక్కడ చాలా మంది డాడాలకి ఇండియన్ హౌసెస్ లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇండియన్ వాళ్ళ ఇల్లు చేసి ఉంటారు కాబట్టి చాలా మందికి మన వంటలు ఎలా ఉంటాయి, ఐ మీన్ మన వంటలు చేసే విధానం అండ్ మన ఇంట్లో పని ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా తెలుసు. సో మీకు ముందు ముందు వీడియోలో నేను మీకు చూపిస్తాను, అంటే తన వంటలు చేస్తుంది, తను ఎలా వర్క్ చేస్తుంది, ఇలా డైలీ రొటీన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మా డాడా ఇప్పుడు ఆఫ్రికన్ చపాతి చేస్తుంది అనమాట. ఆఫ్రికన్ చపాతి అంటే ఏంటంటే మీతో పరోటా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను తను ఎలా చేస్తుందని. మాకు అప్పుడప్పుడు వీళ్ళ లోకల్ రెసిపీస్ తినాలనిపిస్తుంటది అనమాట, అనిపించినప్పుడు అది వేసి పెడతారు చక్కగా. డాడా గురించి చాలా మంది అడిగారు కదా, సో వాళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. పౌలినా వచ్చేసి అరుషాలో ఉంటుందండి. సో తనకి ఒక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయి పేరు ఏంజిల్ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ కనిపించినప్పుడు నాకు చెప్పింది అనమాట. మీకు పాత వీడియోలు చూసే వాళ్ళు అయిన ఉంటే వాళ్ళ అమ్మమ్మను కూడా చూపించినప్పుడు ఒక రోజు చెప్పింది. సో పౌలినాకు వచ్చేసి అమ్మాయి పుట్టింది అని చెప్పి, అండ్ ఆమె పేరు ఏంజిల్ అంట. సో తనకి మ్యారేజ్ అయితే కాలేదంట, తనైతే అక్కడే ఉందంటండి, అంటే అరుషాలోనే ఉందంట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నాకు ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా నేను తనను కలిసి మీతో కూడా నేను షేర్ చేస్తానని మీకు కూడా చూపిస్తాను.
సో ప్రస్తుతానికి అయితే ఇంకా పాతడాడ గురించి అయితే నేను ఏం వీడియోస్ పెట్టలేను, ఎందుకంటే తను ఇక్కడ ఉండదు కాబట్టి. ఇప్పుడైతే మా కొత్త డాడ ఉంది కదా, సో తనతో ఏదైనా మీకు బ్లాగ్స్ చేయాలి అంటే ఇక్కడ ఆఫ్రికన్స్ సంబంధించిన వీడియోస్ షేర్ చేసే టైంలో నేను తన గురించి కూడా నేను షేర్ చేస్తాను. అండ్ రెసిపీస్ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీకు కూడా నేను షేర్ చేస్తాను. సో ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే మైదా పిండిలో కొంచెం ఉప్పు, ఒక ఎగ్ వేసిందంట, కొంచెం ఆయిల్ అండ్ గ్రేట్ చేసిన క్యారెట్ వేసి మొత్తానికి పిండి అయితే కలిపి పెట్టిందండి ఒక 1 అవర్ ముందు. సో అలా చేస్తారంట వీళ్ళు చపాతి. తను ఈరోజు చపాతి చేస్తే మీకు చూపిస్తాను. మరి napika chapati hapa naweka unga kidogo naweka mafuta kidogo so ala roll chesi first oil aithe vestunnandi koncham oil spread chesi baadaye ikiwa tayari mana parota laga roll chestundi kama daika tano na sukuma tena naweka flampeni gesi sawa na choma sawa chapati tayari baada chapati కరీబు అసంతే ఇలా ముద్దుకొని అందులో ఆయిల్ వేసి ఇలా రౌండ్గా మనం పరోటా చేసుకుంటాం కదా అలా చేసి రౌండ్గా చుట్టింది అనమాట. చుట్టి అన్ని సైడ్ ఇలా 1 బై 1 చేసి అక్కడే పెట్టేసుకుంటుంది. దాని తర్వాత చపాతి ఇలా చేసి మళ్ళీ అప్పుడు ఫ్రైయింగ్ పాన్ మీద ఫ్రై చేస్తుంది అనమాట. శైలిలో చెప్తుంటాను, మీకు అర్థం కాదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. సో మన ఇండియా పరోటాలు మిస్ అయినప్పుడు అప్పుడప్పుడు ఇలా డాడాల దగ్గర చపాతీలు చేయించుకోవచ్చు అనమాట. చపాతి నథింగ్ బట్ పరోటా లాగే ఉంటుంది, సేమ్ టేస్ట్ కానీ ఆ లుక్ కానీ అంతా అలానే ఉంటుంది. మీకు చూపిస్తా తర్వాత తను చేసిన తర్వాత. ఇప్పుడైతే అలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ చపాతీ రుద్దుకుంటుందండి, చూసారు కదా చాలా చక్కగా రౌండ్గా చేస్తుంది. సో ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి లైట్గానే అలా 2 సైడ్స్ ఆయిల్ వేయాలన్నమాట. చక్కగా లేయర్స్ లాగా వస్తుంది. చాలే అయిపోయింది. చపాతీ అయిపోయింది, ఇలా చపాతీ వేసి పడుతుంది. ఏ మోక్ష, స్కూల్ నుంచి వచ్చావా? స్విమ్మింగ్ అయిందా ఈరోజు? ఓకే, అందుకే తలస్నానం చేసుకున్నావా? ఏం చేసావు? బ్యాక్ స్ట్రోక్ చేసాము, బటర్ఫ్లై చేసాము. ఎవరికి తెలియకుండా నాకు నేను కొత్త టెక్నిక్ తెలుసుకున్నాను. స్నేక్ మూవ్స్ నేను ఇలా పెట్టుకొని ఇలాగిలాగిలా అంటా ఉంటాను. నాకు తెలుసు అది. స్నేక్ మూవ్ ట్రై చేసాను. ఇంకా డ్రాగన్ కూడా తెలుసు, ఇలాగ ఇలాగ వెళ్తాను. నాకు కూడా అలా తెలుసు. అంటే బయట ఇచ్చాను, నేను డీప్ లోపలికి వెళ్ళి. డీప్ అండ్ ట్రై చేసావా ఈరోజు? చేసావా? కొంచెం ట్రై చేస్తా. టైప్ ఆఫ్ స్ట్రోక్స్ నేర్పిస్తున్నారా? చపాతి తీయాలి, మోగా నజూరి కేలి. ఓకే, ఈ మోగా నీని? ఈ మోగా నైతా మోగా పన్నీరి. పన్నీరి? ఏహే మరీ సానా. అసాన్ చపాతి కొట్టాలి. అసాన్ అసాన్ సో చపాతీ పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కర్రీ కాంబినేషన్కి మేము పరోటా లాంటి చపాతి వేయించుకున్నాం. ఓకే మోక్ష, తీసుకోపో. చూసారు కదండి వీడియో, మా డాడాతో ఇలా రెగ్యులర్గా
చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రొటీన్స్ అయితే ఉంటాయి. మీకు అందరికీ డాడా రిలేటెడ్ వీడియోస్ చూడాలంటే కూడా నాకు కామెంట్ అయితే చేయండి, మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదా అని. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.